గ్రేటర్ హైదరాబాద్ లో ఫుట్పాత్ కబ్జాదారులపై జీహెచ్ఎంసీ కొరడా జడిపించింది. 4 రోజుల టార్గెట్ ను 3 రోజుల్లోనే పూర్తి చేసింది. ఈ 3 రోజుల్లో మొత్తం 4,130 ఆక్రమణలను జీహెచ్ఎంసీ తొలగించింది. ఆక్రమణల తొలగింపుపై ప్రతి నెలా స్పెషల్ డ్రైవ్ చేపడతామని ఎన్ఫోర్స్మెంట్ విభాగం హెచ్చరించింది. ఈ 3 రోజుల్లో ఆక్రమణలు తొలగించిన చోట నిఘా ఉంటుందని, మళ్లీ అక్రమ నిర్మాణాలు చేపడితే భారీగా జరిమానాతో పాటు షాపుల లైసెన్స్, ఇళ్ల పర్మిషన్ ను రద్దు చేస్తామని అంటున్నారు అధికారులు. నగరంలో జరిగే ప్రమాదాల్లో ఎక్కువగా ఫుట్పాత్ ఆక్రమణల వలె జరుగుతున్నాయని గుర్తించారు జీహెచ్ఎంసీ అధికారులు. దీంతో ఆక్రమణ తొలగించేందుకు పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు, విజిలెన్స్ సిబ్బందితో ఎన్ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇలా ఏర్పాటైన 6 టీంలు నగరంలో ఫుట్పాత్లపై ఆక్రమణలు తొలగించడంతో దూకుడుగా వ్యవహరించాయి. తొలి దశలో భాగంగా 4 రోజుల్లో 4,130 ఆక్రమణలు తొలగించాలని టార్గెట్ నిర్దేశించుకున్నారు. తొలి రోజు 1,024 ఆక్రమణలు తొలగించిన జీహెచ్ఎంసీ రెండో రోజు 1,317 ఆక్రమణలను తొలగించి రికార్డు సృష్టించారు. 2 రోజుల్లో మొత్తం 2,341 ఆక్రమణలు తొలగించిన బల్దియా అధికారులు ఈ రోజు కూడా అంతే దూకుడుగా తొలగింపు ప్రక్రియ కొనసాగించారు. చాలా సందర్భాల్లో ఫుట్పాత్ల ఆక్రమణల విషయంలో బల్దియా తూతు మంత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులుపుకోవటం రివర్స్ గా ఉండేది. ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో ఆక్రమణల తొలగింపు లక్ష్యాన్ని పూర్తి చేశాయి ఎన్ఫోర్స్ బృందాలు. 1-2 చోట్ల కూల్చివేతలకు స్థానికులు అడ్డుపడగా మిగిలిన చోట్ల ప్రశాంతంగా సాగిపోయింది. అక్రమ నిర్మాణాలను ధ్వంసం చేయడంతో పాటు భారీగా ఫైన్లు కూడా వేశారు అధికారులు. మొత్తం 6 బృందాలు హిమాయత్ నగర్, నారాయణగూడ, సికింద్రాబాద్, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట్, మియాపూర్, రాణిగంజ్, ప్యారడైజ్, ఎంజే మార్కెట్, అఫ్జల్గంజ్ లో ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణను తొలగించారు. హిమాయత్ నగర్ లో ఫుట్పాత్ ను ఆక్రమించి కట్టిన కేంద్ర వ్యవసాయ శాఖ ఉద్యోగుల క్వార్టర్స్ ను కూడా జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. ప్రైవేట్ అయినా ప్రభుత్వ సంస్థ అయినా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని నిరూపించింది బల్దియా ఎన్ఫోర్స్మెంట్. గ్రేటర్లో తొలి దిశలో 4,133 ఆక్రమణలను గుర్తించిన బల్దియా ఇప్పటి వరకు సగానికి పైగానే తొలగించింది. ఈ రోజు కూడా డ్రైవ్ కొనసాగుతుండటంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గ్రేటర్లో ఫుట్పాత్ పై ఆక్రమణ తొలగింపు ప్రక్రియలో తొలి దిశ సక్సెస్ఫుల్ గా ముగిసింది. ఈ డ్రైవ్ ప్రతి నెలా కొనసాగుతుందంటున్న జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ తో మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. గ్రేటర్ హైదరాబాద్ లో ఫుట్పాత్ ఆక్రమణదారుల గుండెల్లో జీహెచ్ఎంసీ విజిలెన్స్ అధికారులు రైలు పరిగెత్తిస్తున్నారు. 3 రోజులుగా ఎక్కడికక్కడ ఆక్రమణ మొత్తం తొలగిస్తూ అందరినీ హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే ఆక్రమణలకు గురి చేయబడ్డ ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడికక్కడ నేలమట్టం చేయడం జరిగింది. దీని గురించి మాట్లాడడానికి జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ ఉన్నారు. చెప్పండి సార్, ఎలా సాగింది మొత్తం? మొత్తం 3 డేస్ డ్రైవ్ అండి. ఇది జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫున ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్ రిమూవల్ డ్రైవ్ పేరు మీద హైదరాబాదీలందరికీ, హైదరాబాద్లో ఉన్న సిటిజన్స్ అందరికీ కూడా నడిచే హక్కు, రైట్ టు వాక్ అనే నినాదంతో ఈ డ్రైవ్ చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా 3 రోజుల వ్యవధిలో 4,130 ఎంక్రోచ్మెంట్స్ గుర్తించడం జరిగింది. వీటిని తీయాలన్న ఉద్దేశంతో ఈ వర్క్ కూడా మొత్తం జరిగింది. అయితే యాజ్ ఆఫ్ యెస్టర్డే అంటే 2 రోజు ముగిసేసరికి 2,340 ఎంక్రోచ్మెంట్స్ మేము క్లియర్ చేయడం జరిగింది. మొదటి రోజు 1,024, రెండో రోజు 1,371. ఈ రెండు కూడా నేషనల్ రికార్డ్స్. ఫస్ట్ డే మేము చేసిన రికార్డు, సెకండ్ డే మా టీం అంతా కూడా విరగొట్టడం జరిగింది. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ దీ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ సచ్ అ బిగ్ వే. ఇంకొక సర్ప్రైజింగ్ డెవలప్మెంట్ ఏంటంటే, మేము ఈ డ్రైవ్ చేపడుతున్న నేపథ్యంలో చాలా మంది కూడా ఆక్రమించుకున్న వాళ్ళు, ఎంక్రోచ్మెంట్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఒక 500-600 మంది వాళ్ళంతటా వాళ్ళే తీసేయడము, డిమాలిష్ చేసేసుకోవడం, ఇంక్రో చేసి సారీ సార్ తప్పైపోయింది, మేము ఇంకోసారి చేయమని చెప్పి మాతో మాట్లాడడం జరుగుతుంది చాలా చోట్ల. దిస్ ఇస్ అ వెరీ గుడ్ దిస్ థింగ్. అంటే సిటిజన్స్ లో కూడా రెస్పాన్సిబిలిటీ అనే ఉంది. ఇన్ని రోజులు కూడా ఎవరు అడగలేదని పక్కవాడు చేస్తున్నారు అనే ఉద్దేశంతో నడిపిస్తుంది తప్ప, ఆల్ సిటిజన్స్ ఆర్ బేసికలీ గుడ్ అనే నిదానంతో వెళ్తున్నాం. ఎక్కడైనా ఆక్రమణలు తొలగించాలన్న జరిగినప్పుడు ఎక్కడైనా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది, కానీ ఎలాంటి నోటీసులు మీరు ఇవ్వలేదు. మరోవైపు ఎలాంటి రాజకీయ పార్టీలు కానీ, కార్పొరేటర్లు కానీ ఎవరు కూడా ఆందోళన చేసిన దాఖలాలు ఎలా ఇట్లా సక్సెస్ అయ్యారు? దిస్ ఈజ్ జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ ప్లానింగ్. జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారము సెక్షన్ 405 ప్రకారం, లీగల్లీ స్పీకింగ్, ఒకవేళ అది రోడ్డు అయినా,
ఫుట్పాత్ అయినా నాలా అయినా ఓపెన్ డ్రైన్ అయినా దాని మీద ఎటువంటి ఎంక్రోచ్మెంట్ ఉన్నా వితౌట్ నోటీస్ డిమాలిష్ చేయొచ్చని మా లాయర్ మాకు పవర్ ఇస్తుంది. బై లా వీఆర్ ఎంటైటిల్డ్ టు డిమాలిష్ ఎనీ ఎంక్రోచ్మెంట్ ఆన్ ఎనీ ఆఫ్ దిస్ ఏరియాస్ వితౌట్ గివింగ్ అ నోటీస్. బేసికలీ లా ఏం చెప్పాలనుకుంటుందంటే దీంట్లో ఇవన్నీ కూడా ప్రజల కోసం ఉన్నటువంటి యూటిలిటీస్, దీని మీద ఏదైనా ఎవరైనా పెట్టడానికి ఎటువంటి హక్కు లేదు, ఒకవేళ పెడితే దానికి మూల్యం చెల్లిస్తారు. సో ఈ లాని ఈ యాక్ట్ దాని ప్రకారం వెళ్ళడం జరుగుతుంది. పైగా మీరు చెప్పినట్టు ఎక్కడి నుంచి కాల్స్ లేవు, ఎవరు ఏం ప్రొటెస్ట్ చేయట్లేదు అంటున్నారు. ఎప్పుడైనా సరే ఇలాంటివి ఎప్పుడు జరుగుతాయంటే ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఇంకోలాగా పెద్ద వాళ్ళని ఒకలాగా చిన్న వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేసినప్పుడు ఇలాంటివి జరిగే దాఖలాలు ఉంటాయి. కానీ మీరు చూసినట్టయితే మా డ్రైవ్లో పెద్ద లేదు, చిన్న లేదు, ప్రైవేట్ లేదు, గవర్నమెంట్ లేదు, కమర్షియల్ లేదు, ఏదైనా కానివ్వండి, ఎనీ ప్రాపర్టీ ఎనీథింగ్ దట్ ఈస్ దేర్ ఇఫ్ ఇట్ ఈస్ ఎంక్రోచింగ్ వీఆర్ డిమాలిషింగ్. దట్ ఈస్ మామూలుగా ఫుట్పాత్ల ఆక్రమణకు సంబంధించి కూల్చివేతలు జరిగినప్పుడు మళ్ళీ తూతు మంత్రంగా వదిలేస్తారు, తర్వాత నార్మల్గా మళ్ళీ అందరూ ఫుట్పాత్ మళ్ళీ ఆక్రమించడం జరుగుతుంది, నడిచేందుకు వీలుండదు అనేది గత కొన్నేళ్ళుగా చూస్తున్న తతంగం. మరి ఈసారి ఎలా ఉంటుంది? ఈసారి మీరు చూసినట్టయితే ఈ డ్రైవ్లో ఎవరికి పెద్దగా పెనాల్టీ వేయలేదు మేము, అండ్ ఎవరికి పెద్ద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోలేదు. ద రీజన్ ఈజ్ ఈసారికి వీఆర్ ఆల్ ట్రైంగ్ టు గివ్ అ మెసేజ్ దట్ సి ఈసారి మేము చేసేస్తున్నాము, కానీ ఇప్పుడు మేము క్లియర్ చేసిన డ్రైవ్లో కానివ్వండి, దీని తర్వాత కానివ్వండి, మళ్ళీ ఎవరైనా ఎంక్రోచ్మెంట్ చేసినా ఈ డ్రైవ్కి అడ్డుపడ్డా అతి కఠినమైన చర్యలు ఉంటాయి వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ పెట్టడంతో పాటు ఒకవేళ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ అయితే ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసి సీజ్ చేయడం జరుగుతుంది, బిల్డింగ్ రెసిడెన్షియల్ అయితే బిల్డింగ్ పర్మిషన్ రద్దు చేసి బిల్డింగ్ మొత్తాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా ఈజీగా నడుచుకునేందుకు వీలుగా ఈ ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టామని చెప్పి విశ్వజిత్ చెప్తున్నారు. ఎక్కడైతే ఆక్రమణలు తొలగించామో ఆ ప్రాంతంలో మళ్ళీ కనుక ఆక్రమణలు గురి చేస్తే వాళ్ళపైన క్రిమినల్ చర్యలు పెడతాం, ఆ జైల్లో వేస్తామని కూడా విశ్వజిత్ చెప్తున్నారు. మరోవైపు ఈ ప్రతి నెల ఈ ఆక్రమణలకు గురైన ప్రాంతాలు ఏదైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేస్తాం విశ్వజిత్ చెప్తున్నారు. కేమ సూర్యంతో సత్యనారాయణ, టీవీ 5 హైదరాబాద్.